వాజ్పేయికి గవన నివాళులు అర్పించారు మాజీ ప్రధాని బీజేపీ వ్యవస్థాపకులు అటల్ బిహారీ వాజ్పేయి రెండవ వర్ధంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం వాజ్పేయి వర్ధంతి సందర్భంగా అశోక్ నగర్ లో బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న మహానుభావుడు ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ బస్ యాత్రలో వెళ్లారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు పాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. పేదవారి కోసం సంక్షేమ పథకాలు కూడా పెట్టిన ఆయన అన్నారు, వాజ్పేయి ఆదర్శాలు ఆశయాలు మోదీ ముందుకు తీసుకువెళ్తున్నారని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ వెల్కమ్ శేఖర్ కళ్యాణ్ కుమార్, డాక్టర్ బుర్రా పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని భారతరత్న గొప్ప రాజనీతిజ్ఞులు గొప్ప కవి అయినటువంటి స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి యొక్క జీవితం యొక్క విశేషాలని స్మరించుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన యొక్క ఆదర్శవంతమైన పాలనని మనం కూడా నెమరవేసుకుందాం. హారు నహి మానుంగా, హారు నహి మానుంగా, రార్ నహి టానుంగా, రార్ నహి టానుంగా, నహి గీత్ గావుంగా అంటూ ఆయన, నేను ఎప్పుడు కూడా పరాజయాన్ని ఒప్పుకోను, కొత్త అధ్యాయాన్ని నేను సృష్టిస్తాను, కొత్త గీతాన్ని నేను ఆలపిస్తానని చెప్పేసి భారతీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని గొప్ప చరిత్రని ఆయన సృష్టించారు. అటువంటి మహనీయుడైన ఆయన ఒక రాజనీతిజ్ఞుడిగా, ఒక పరిపాలనా దక్షుడిగా, ఒక గొప్ప నాయకుడిగా, ఒక కార్యకర్తగా అనేక రకాలుగా మనందరికీ కూడా ఆయన ఆదర్శవంతమైన వ్యక్తి. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ముఖ్యంగా భారతదేశాన్ని సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆర్థిక రంగంగా ఆర్థిక పరంగా ప్రైవేటైజేషన్ చేస్తూ ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి భారతీయ సంచార నిగం BSNLని ఆయన ప్రవేశపెట్టిందే. ఒక కమ్యూనికేషన్ విప్లవం, టెలికమ్యూనికేషన్ విప్లవాన్ని సృష్టించింది ఆయన మన భారతదేశంలో. అలాగే ఈరోజు మన భారతదేశం ఇంత అభివృద్ధి చెందుతుందంటే ఆర్థిక రంగం ఇంత పరిపుష్టం అవుతుందంటే దానికి ప్రధాన కారణం మౌలిక వనరుల యొక్క కల్పన. ఇది ఆయన దూరదృష్టితో ఆలోచించి స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ అని చెప్పేసి ఢిల్లీ, చెన్నై, ముంబై, కలకత్తాని కలుపుతూ సుమారుగా 5400 కిలోమీటర్లు పైపడ ఒక గొప్ప రహదారి నిర్మాణానికి రూపకల్పన చేసి ఈరోజు సాకారం అయ్యేలా చేశారు. అలాగే గ్రామీణ సడక్ యోజన అని ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మనం సిమెంట్ రోడ్లు ఇవన్నీ చూస్తున్నామంటే దాని యొక్క రూపకల్పన చేసింది ఆ మహనీయుడే. అటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా రూపుదాల్చినప్పుడు మాత్రమే భారతదేశం ద్వారా ప్రపంచ శాంతికి భారతదేశం కారణమవుద్దని చెప్పేసి ఆశించినటువంటి వ్యక్తి. కాబట్టి ముఖ్యంగా భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తయారు చేయడానికి ఆయన రెండవసారి పరిపాలన స్వీకరించిన తర్వాత పోఖ్రాన్ అణు పరీక్షలు చేయడం జరిగింది. ఆయన యొక్క నాయకత్వంలోనే పాకిస్తాన్కి కార్గిల్ యుద్ధంలో గుణపాఠం చెప్పి దాంట్లో విజయాన్ని సాధించడం జరిగింది. దానిలో భాగంగానే ఆయన జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అని కూడా ఆయన నినాదాన్ని మనకి అందించడం జరిగింది. అటువంటి గొప్ప నేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు కేవలం పరిపాలనా పరంగానే కాకుండా ఒక గొప్ప వక్త కింద ప్రపంచంలోనే చాలా దేశం యొక్క నాయకులు ఆయన్ని శ్లాఘించడం, కీర్తించడం జరిగింది. UNOలో మొట్టమొదటిసారిగా హిందీలో చాలా గొప్పగా వక్తవ్యం ఇచ్చిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాగా అనేక రకాలుగా ఆయన యొక్క బహుముఖ ప్రజ్ఞ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన యొక్క నీతి, సత్యలత, క్రమశిక్షణ ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క గుర్తు. వీర్రాజు గారు, అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్కుమార్ గారి యొక్క సూచన మేరకు ఈరోజు మేము కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయంలో మన భారత రత్న అటల్ బిహార్ వాజ్పేయి గారికి వర్ధంతికి నివాళులు అర్పించడం జరిగింది. సో ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాము. అసలు అసలైన దేశభక్తి గల ఉన్నతమైన వ్యక్తి, రాజకీయ భీష్ముడిగా పేరుగాంచిన వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. అందులో ఒకటి
ఆయన సిద్ధాంతాలతో ఎంతో కష్టపడి ఒక పార్టీని స్థాపించారు. అలాంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ పాలన వలన ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో తన పార్టీని కూడా విలీనం చేసి అధికారాన్ని తీసుకురావడం ప్రజల్ని ఎమర్జెన్సీ నుంచి విముక్తి చెందించడం జరిగింది. అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని నిరంతరం నిలబెట్టే పనిలో భాగంగా ఆయన తన యొక్క పదవిని కూడా ప్రధానమంత్రి పదవిని కూడా పక్కన పెట్టి ఆయన ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం కూడా మనందరం చూసాము. అలాగే ఆయన అజాత శత్రువుగా అలాగే శత్రు దేశాల్లో ఉన్న మిగతా ప్రధానమంత్రులు కావచ్చు అధ్యక్షులు కావచ్చు అక్కడ ఉన్న ప్రజలను కావచ్చు మనసుతో హత్తుకుని ప్రేమతో హత్తుకుని వాళ్ళని మిత్రులుగా చేసుకోవాలనే సదుద్దేశంతో అటువంటి భావన కలిగిన ఆ వ్యక్తి ఎన్నో పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా బస్సు మీద పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఆయన ప్రసంగం చేసి అక్కడ ఉన్న ప్రజల్ని కూడా ఆయన ఆకట్టుకోగలగడం మనందరం చూసాము. దాంట్లో ముషారఫ్ అధ్యక్షు ఆర్మీ చీఫ్గా ఉన్న అతను అసూయపడి అక్కడ ఉన్న ప్రధానమంత్రికి కూడా తెలియకుండా తన యొక్క కోపాన్ని తన యొక్క ఈర్ష్యని తన యొక్క ద్వేషాన్ని భారతదేశం మీద ఎక్కువ పెట్టడం చూసాము. దాన్ని ఈరోజు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజు గారు అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామకుమార్ గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో మన మాజీ దేశ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి నివాళులు అర్పించడం జరిగింది. భారతీయుడిగా పుట్టిన ప్రతి వాడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాలని చెప్పి ప్రతి వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నాను. ఇది పార్టీలకు అతీతంగా ఆయన చేసిన సేవలను గుర్తించిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా పాటిస్తాను భావిస్తున్నాను. ఈ రోజున ఈయన గురించి చెప్పుకుంటూ వెళ్ళాలంటే సమయం కూడా సరిపోదు. ఒక బడిపంతులు కుమారుడిగా వచ్చి సుమారు 47-48 సంవత్సరం నుంచి ప్రచారక్గా దేశం